కమ్యూనిస్ట్ క్రీస్తు మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాను దేవదేవుడు మనల్ని ప్రేమించి అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్థుతులు సమర్పిస్తూ మరి అనుగ్రహించిన ఈ సమయంలో దేవుడు మనల్ని ప్రేమించిన దాని కొరకాయి దేవుడు మనకు చేస్తున్న అనేకమైనటువంటి అద్భుతమైన కార్యముల కొరకాయి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లింపు బద్దులమై ఉన్నాం ఏలైనా మనలందరూ కూడా దేవుడు సజీవంగా ఉంచాడు తన రెక్కల చోటన మనను కాస్తాను భద్రపరుస్తానని ఆయన వాగ్దానం చేశాడు ఆ ప్రకారం ఆయన మనపక్షంగా ఆయన ప్రేమ చూపించి మనల్ని కాచి సంరక్షించి భద్రపరుస్తున్నందుకై దేవాది దేవునికి మనందరం కూడా కృతజ్ఞత చెల్లించవలసిన వారమం సహోదరులారా సోదరులారా దేని యొక్క వాక్యం ద్వారా మనందరం కూడా మరి లాభపడుతున్నాం దేవుని వాక్యం లాగు నేర్చుకోవాల్సిన అవసరం మన మీద ఉంది ఎందుకంటే దేవుడు మానవుల ద్వారా ఆయన ఏమి సాధించడానికి లేదా మానవుల కొరకు ఆయన ఏమి సంకల్పించినటువంటి సంగతి పరిశుద్ధ గ్రంథం మనం తెలిసి చూస్తే మనకు అర్థమవుతుంది ఈ కరోనా వైరస్ ప్రభావం యొక్క తీవ్రత నానా రకాలుగా మాట్లాడబోతుంది పడుతుంది చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్న సంగతి అందరికీ తెలిసిందే దేవుని యొక్క శాపమని కొంతమంది అంటే దేవుడు సెలవిచ్చాడని కొంతమంది అంటే దేవుని యొక్క కార్యము మనుషులు చూచినట్లుగా దేవుడు జరిగిస్తాడని కొంతమంది అంటే లేదా ఇది ఒక ప్రవచన యొక్క నెరవేర్పు దేవుడు ఇలాగను తెగులు రప్పించాడు అని కొంతమంది అంటే ఇలా నానా రకాలుగా చెప్పబడుతూ ఉంది అయితే ప్రియ సహోదరులారా సోదరులారా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క ప్రభావాన్ని బట్టి అనగా ఈ వైరస్ ప్రభావాన్ని బట్టి అనేక మంది మనం ఇబ్బందులు పడుతున్నాం ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు అనేక మంది ఇబ్బంది పడుతూనే వారు ఆ ఇటు ఆర్థికంగా మానసికంగా చాలా ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో మనం దేవుడిని యహోవా అనగా సర్వాధికారి సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవాదేవునికి తప్ప మరి ఎవరికి మనం మొరపెట్టలేము మరి ఆ విశ్వాసం కలిగిన అందరం కూడా ఆ ప్రకారము దేవుణ్ణి మరి విజ్ఞాపన చేస్తూ దేవుణ్ణి మనము మన యొక్క విశ్వాసం బట్టి విశ్వాస పరిమాణ చొప్పున యాచిస్తూ మనమందరం కూడా మరి దేవుని సహాయం కొరకు ఎదురు చూద్దాం తప్పకుండా దేవుడు సహాయం చేస్తున్నటువంటి విశ్వాసంతో నేనున్నాను మీరు కూడా అదే విశ్వాసలో కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ప్రార్థన చేస్తున్న దేనికి వాక్యంలోనికి వెళదాం తరలి ప్రేమగల ప్రేమ గల మాతండి నీ ఘనమైన నామనకు మరొకసారి కృతజ్ఞత ఆస్తులు సమర్పిస్తున్నాం సజీవు సజీవులెక్కలో ఉంచి ఈ సాయంకాల సమయంలో నీ వాక్య ఉండి కొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి మేము ప్రయత్నిస్తుండగా ఈ సాయం కోరుతున్నాం మరి చేరి ఈ యొక్క ఎలక్ట్రానిక్ వస్తువుల ద్వారా ఈ యొక్క మాధ్యమాల ద్వారా ఎవరైతే ఈ వాక్యాన్ని వినడానికి సిద్ధపడి వచ్చి ఉన్నారో సిద్ధపడి చూస్తూ ఉన్నారు వారిని అందరిని మీరు పేరు పేరుని దీవించి ఆస్వాదించమని ఈ నామ మేము జరిపించినట్లుగాను అనేక మంది ఆత్మ సంబంధంగా కట్టబడడానికి ఈ యొక్క దేవుని వాక్య ప్రకటన జరిగినట్లుగా మీ సహాయన దయచేయమని కోరుతూ ఈ కార్యక్రమం దీవించి ఆస్వాదించమని క్రీస్త పరిశుద్ధనామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ రే సోదరులారా సోదరులారా మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడానికి ముందుగా జరిగినటువంటి ఈ రెండు మూడు నెలల్లో జరిగినటువంటి రెండు పరిణామాలను మీ ముందుకు లేదా జరిగినటువంటి సందర్భాలు మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను బహుశా మీరు కూడా వీటిని వినే ఉంటారు వీటిని కూర్చునేటువంటి సంపూర్ణమైన చర్చ చేయకపోయినప్పటికీ కూడా దాని ద్వారా మనం నేర్చుకోగలిగిన పాఠం ఏమైందన్న సంగతిని ఈ సమయంలో మీతో నేను పంచుకోవడానికి ఆశపడుతున్నాను ఏమిటి ఆ రెండు సందర్భాలు అని అన్నట్లయితే ప్రేమను వ్యక్తం చేసేటువంటి రెండు సందర్భాలు మన అందరి దృష్టిలోకి వచ్చాయి ఈ యొక్క వాట్సాప్ ద్వారా లేదంటే న్యూస్ ఛానల్స్ ద్వారా మరి ఇతరముగాను అవి మన మన దృష్టికి వచ్చాయి అవన్నీ కూడా మనము వింటున్నాం గ్రహిస్తున్నాం దానిలో ఉన్నటువంటి సంగతుల ద్వారా మనం కొంత నేర్చుకోగలుగుతున్నాం లేదా కనీసం ఆలోచించగలుగుతున్నాం ఏమిటి ఆ పరిస్థితులు అని అన్నప్పుడు రెండు మొట్టమొదటిగా ఈ కరోనా వైరస్ ప్రభావం వలన చనిపోతున్నటువంటి ఒక తల్లి ఆ తల్లి యొక్క గాథ ఏమిటి ఆ తల్లి అంటే ఆ తల్లి ఎవరు స్థిరాలే ఆమెకు ఒక చిన్న బిడ్డ ఉంది మరి ఆ బిడ్డ యొక్క వయస్సును ఖచ్చితంగా తిరిగినప్పటికీ ఆ బిడ్డ చిన్న బిడ్డని మాత్రం చెప్పగలను బహుశా ఎత్తుకుని తిప్పేదంత వయసు కలిగినటువంటి చిన్న బిడ్డ ఆ చిన్న బిడ్డ మరి ఈ తల్లి యొక్క రొమ్ము మీద ఆనుకుని ఉంది ఏమిటి ఆ పిక్చర్ ఆ ఫోటో చూస్తే తల్లి మీద కుమార్తె ఆనుకున్నట్టుగా మాత్రం చూడగలుగుతున్నాం ఈ ఆనుకున్నటువంటి ఈ తల్లి కుమార్తె యొక్క పరిస్థితి ఏంటని చూస్తే అక్కడ వివరించారు ఏమిటి ఆ వివరణ అంటే ఈ తల్లి మరి కొద్ది క్షణాల్లో నిమిషాల్లో కాదు గంటల్లో కాదు మరి కొద్ది క్షణాల్లో ఆమె చనిపోబోతుంది ఆ చనిపోబోతున్నటువంటి ఈమె ఎలాంటి పరిస్థితుల్లో చనిపోబోతుంటే ఈ వైరస్ ప్రభావంలో చనిపోబోతుంది చనిపోబోతున్నటువంటి ఈమె తనకున్నటువంటి ఆ కుమార్తెను విడవలసి వస్తుంది అయితే ఆ బిడ్డను చూడాలనేటువంటి ప్రేమ ఆప్యాయత తన బహుశా చివరి క్షణాలు ఆ బిడ్డతో గడపాలని ఆశపడి మరి వాస్తవానికి ఈ తల్లి ఉన్నటువంటి ప్రదేశానికి ఈ కుమార్తె తీసుకురాబడకూడదు ముఖ్యంగా చిన్నపిల్లలు డెబ్బై సంవత్సరాలు వయసు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా ఈ వైరస్ ప్రభావానికి లోనవుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కనుక మనం ఈ సంగతిని ఆలోచన చేస్తున్నప్పుడు ఏమిటి ఈ పిల్లవాడు లేదా ఈ పాపను అలాగను తల్లి రమ్మని ఈ రూమ్లోకి ఆహ్వానించింది అని అంటే మరి ఆ పరిస్థితి ఎంత ఎంత భయంకరమైందో అనగా తల్లికి మనం అర్థం చేసుకోవాలి కొద్దిసేపట్లో వేరు చేయబడబోతున్నారు వారిద్దరు కూడా కానీ ఆ సమయంలో ఈ బిడ్డ అక్కడ రావాల్సి వచ్చింది ఈ చిన్న బిడ్డ అక్కడికి రావాల్సిన పరిస్థితి లేదు కానీ వచ్చింది అయితే ఆ తల్లి ఎలాగైనా సరే ఆ బిడ్డ దగ్గరికి దగ్గరికి చేర్చబడాలని డాక్టర్లు ఏం ప్రయత్నం చేశారంటే ఆమెకి ఈమెకి మధ్యలో మరి ప్లాస్టిక్ లేయర్ని వేసి షీట్ ఒకటి వేసి తల్లి యొక్క ప్రభావం బిడ్డమే పడకుండా అంతలోనే తల్లి గాఢంగా ఆ బిడ్డను హత్తుకుని తన యొక్క చివరి క్షణాలను గడిపి ఆ బిడ్డ నుండి వేరుపరచబడాలని వారు అలాంటి ప్రయత్నం చేశారు ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఒక తల్లి అనగా కన్న తల్లి ఆ బిడ్డను కన్నటువంటి తల్లి ఆ బిడ్డ నుండి వేరైపోతుంది ఎలాంత కాలం వేరవుతుందంటే మరలా వాళ్ళిద్దరూ ఒకరిని ఒకొక్కరు చూసుకునే అవకాశం లేదు ఆ సమయంలో బిడ్డ పడేటువంటి వేద నేము ఉండదు ఎందుకంటే బిడ్డకి ఆ ప్రేమ అంతగా అర్థం కావచ్చు వయస్సు ఆమె రాలేదు కనుక మరి తల్లి ఎంత హృదయం రోధిస్తుందో ఒక్కసారి ఆలోచన చేద్దాం ఒక పక్క ఈ జబ్బుతో ఆమె మరణిస్తుందన్నది ఒక ఎత్తే అయితే మరొక ప్రక్క తన బిడ్డకు దూరం అవుతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితి మరొకటి మరి ఇలాంటి పరిస్థితులు అంత వేదనను కూడా ఈమె భరించి ఆమె ఏడుస్తూ దుఃఖిస్తూ ఆ చివరి క్షణాలను తన బిడ్డతో గడిపి ఆ ప్రేమను వ్యక్తం చేసుకుని ఆ ప్రేమతోనే మరణించాలని ఆ ప్రేమను వ్యక్తం చేస్తూనే మరణించాలని ఆశపడ్డా ఈ ప్రేమ ఎంత గొప్పది తల్లి నిజంగా ఎంత రోధించుంటుంది ఎంత దుఃఖించుకుంటుంది ఆ వేదన ఎంత వివరించలేనిది ప్రేమ ఎంత గొప్పదో చూసారా ఈ ప్రేమ పూర్వకమైనటువంటి సందర్భాలు మనం ఆ చూస్తున్నప్పుడు చాలా విషయాలు జ్ఞప్తికి వస్తాయి ప్రేమ ఎంత గొప్పదో జ్ఞాపకానికి వస్తుంది ఇరువురు వ్యక్తులను కల్పించేటువంటి ఆ ప్రేమ ఎంత బలీయమైనదో అన్న సంగతి కూడా మనకి తెలియపడుతూ ఉంటుంది నిజమే నిజమే ఆ బాధ ఆ వేదన ఆ తీవ్రత మనుషుల మాటల్లో ఎంత మాత్రము కూడా మనం వివరించలేనిది మరొక సందర్భాన్ని నేను చేస్తాను ఇక్కడ ఈ సందర్భంలో అయితే మరి మరి కరోనా వైరస్ బారిన పడినటువంటి మరొక సోదరి ఈ సోదరి అయితే ఏమిటి తనక చివరి కోరిక అని అంటే తాను చనిపోబోతుంది చనిపోయే ముందు తాను ఆ గడపబోతున్న చివరి క్షణాలు తన యొక్క భర్త అయినటువంటి మరి తన ఆ జీవితాంతం తనతో పాటు ఇద్దరు కలిసి ఉండాలని ఆశయపడిన ఆ యొక్క భర్తతో గడపాలని ఆశపడ్డాడు ఆ సమయంలో మరి మరలా ఈమె ఉంటున్నటువంటి గదికి ఆయనను ఆహ్వానించాడు ఆయనను ఆహ్వానిస్తే ఆ ఆహ్వానించ ఈయన ఆమెను కలవడానికి రెడీ అయ్యాడు అయితే ఆ పరిస్థితుల్లో జాగ్రత్త వినాలి ఆ పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నారో సంగతి మనం గమనిస్తే ఒకరి నుంచి మరొకరికి ఆ వ్యాధి సోకేటువంటి పరిస్థితి ఎక్కువ ఆమె యవనోస్త్రాలుగుండి సరిపోబోతుంటే మరి యవనస్తురుని పురుషుడికి ఎందుకు ఆ వ్యాధి కనుక వీరి జాగ్రత్త పడి ఏం చేశారంటే ఆమెకి ఒక దోమ కట్టెన్ లాంటిది మనం దోమలు కుట్టకుండా వేసుకునేటువంటి ఒక తెర ఉంటుంది కదా దోమ తెర అలాంటి ప్లాస్టిక్ తెరలో ఆమె ఉంది ఆమెకు ఆక్సిజన్ పెట్టారు ఆమె వెంటిలేటర్ మీద ఉంది కేవలం ఆ వెంటిలేటర్ యొక్క సహాయం చేత ఈ యొక్క శ్వాస ఆడుతుంది అయితే ఆమె స్పర్శలోనే ఉంది తనకు తానుగా పీల్చుకోలేకపోతుంది గాలి ఆక్సిజన్ వెళతం వలన ఆ ఆక్సిజన్ సిలిండర్ నుంచి ఆ గాలి వెళతం వలన ఆమె కొంచెం ఊపిరి పీల్చుకుని ఆమె ఊగురుపు పడుతూ మరి తన చివరి క్షణాలను గడుపుతుంది ఆ సమయంలో భర్త వచ్చాడు ఆ సమయంలో భర్త రాగానే ఆ భర్తను చూసింది కన్నీళ్ళు పర్యంతం అయిపోయింది ఈమె లేవలేని స్థితి ఆ పడక మీద ఉంది కానీ భర్తను చూసింది ఏడుస్తుంది ఆ సమయంలో భర్త చూడండి ఆ తెర వైపు ఉన్నటువంటి భర్త తెరలోనికి వచ్చాడు తెరలోనికి వచ్చిన భర్త అక్కడితో ఆగలేదు తాను ప్రేమించి జీవితాంతం కలిసి ఉండాలని ఆశపడి ఓడంబడికి చేసుకుని ఒకరికొరకు ఒకరు జీవించడానికి గాను జీవిత ప్రయాణం ప్రారంభించిన బిడ్డలు బహుశా దేవుని నామం పేరట ఆ ప్రయాణాన్ని వారు ప్రారంభించారేమో నాకు అది తెలీదు అయితే వారు చేసుకుని ఓడంబడికి చొప్పుననే వారి యొక్క జీవిత ప్రయాణాన్ని వారి సంసార జీవితాన్ని ప్రారంభించారు అటువంటి ఆ బిడ్డలు వేరువేరుగున్నారు అయితే ఈమె దగ్గరికి ఆయన చేరలేని పరిస్థితి చేరకూడని పరిస్థితి అయితే ఆమె యొక్క కన్నీరును చూచి ఆమె స్థుతిని ఆమె దుస్థితిని చూసి ఉండలేనటువంటి భర్త ప్రేమను వ్యక్తం చేయడానికి లోపలికి వచ్చాడు ఆ ప్రేమను వ్యక్తం చేయడానికి లోపలికి వచ్చిన భర్తను చూసి ఆమె కన్నీరు పెడుతుంది ఆ సమయంలో భర్త ఉండలేకపోయాడు ఏం చేశాడు తెలుసా ఆమె మీద కప్పి ఉన్నటువంటి ఆ యొక్క తెర ఏమైతుందో ఆ తెరను తప్పించి అనగా ఎట్టి పరిస్థితులు ఇతను చేరకూడని ఆ పరిస్థితికి వెళ్ళడానికి సిద్ధమయ్యి ఏమి చేశాడా అని అంటే వెళ్ళి ఆమెను కౌగలించుకుని ఆమెను ముద్దాన్నట్టుగా మనం చూస్తున్నాం ఈ మాటలు ఎందుకని చెప్పాల్సి వస్తుందని అంటే ఆ ప్రేమ ఈనాడు మనం ఇలాగను మాట్లాడుకోవడానికి కారణం అవుతుంది ఏమిటా ప్రేమ ఒక తల్లి కుమార్తె మధ్య ఉన్న ప్రేమ భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ ఎలాంటి ప్రేమ ఇందులో ఒకరు వ్యాధి చేత బాధపడుతూ చిన్న బిడ్డకి ఏమీ తెలీదు కానీ చిన్న బిడ్డకు దూరం అవుతున్నటువంటి వేదంలో ఉండి ఆ బిడ్డను ఎలాగైనా సరే చేరాలన్నటువంటి ఆలోచనతో బిడ్డని ఎలాగైనా హత్తుకుని తన ప్రేమ అంతా కూడా తన జీవితకాలం బహుశా ఆ కుమార్తె కోసమే బ్రతుకుదామని ఆశపడిందేమో ఆ ప్రేమ అంతా కూడా ఒక్కసారి బయలుపరిచి తెలియజేసి వ్యక్తం చేసి తను కన్నీరుతో తన చివరించాలనుకుంది నిజంగా వాస్తవానికి చరిత్ర తెలియజేస్తుంది వార్త ఏం తెలియజేసింది తెలుసా ఆ బిడ్డ ఛాతిపై ఉండగానే ఆ తల్లి కన్నీరు విడిచిందని ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ ప్రేమ మాటల్లో మనము వివరించగలమా అంటే బహుశా అలాంటి ప్రేమను వివరించడం కష్ట సాధ్యమే అది జరుగుతున్న పరిస్థితులు సందర్భాలను బట్టి మనం నేర్చుకోగలిగిందే తప్ప దాన్ని వివరించడానికి మనం సరిపోలేమేమో అనిపిస్తూ ఉంటుంది మరి భార్య భర్తల ప్రేమను గురించి వస్తే భార్య లోపల ఉండి భర్తల లోపలికి రావద్దంటుంది అయితే భర్త భార్యని ఎంతగా ప్రేమించాడంటే ఆ ప్రేమ ఈ తెరలను ఈ ముసుగులను కూడా ఎంత మాత్రం ఆపలేదని చెప్పి తాను ఆ తెరలను తొలగించుకుంటూ తాను ప్రేమించిన ఆ భార్య దగ్గరికి రావడం మనం చూస్తున్నాం రాగలిగి మాత్రమే కాదు వచ్చి తన యొక్క ప్రేమను వ్యక్తం చేశాడు ఎలా వ్యక్తం చేశాడంటే ఆ ముసుగులు తొలగించడం కాదు తాను ఎంతగానో ప్రేమించిన ఆ భార్యను హత్తుకుని ఆ ప్రేమను వ్యక్తం చేశాడు తనకు ఒకవేళ ఆ జబ్బు వస్తుంది ఆందోళన ఉందేమో నాకు తెలియదు అసలు దాని గురించి పట్టించుకున్నటువంటి ఆలోచన ఉందో లేదో తెలియదు ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే అతను ఆ తెరలో నుండి లోపలికి ఎలా ఉంటాడు ఎలాగ తన భార్యను చేతులతో తాకుంటాడు వారు ముట్టకూడదు కదా ముట్టుకుంటే ఆ వ్యాధి వీరికి సంక్రమిస్తుంది కదా అయినా చేసినంటే అలా చేయగల కారణం అందులో ప్రేమ ఉంది అందులో ప్రేమ ఉంది ఆ ప్రేమను తను ఎలా వ్యక్తం చేస్తున్నాడు అంటే ఆ ప్రేమను చేసి వ్యక్తం చేసిన విధానం ఎలా ఉందనంటే నేను చనిపోయినా పర్వాలేదు నా భార్యకి నా ప్రేమను నేను వ్యక్తం చేయాలని గొప్ప అద్భుతమైనటువంటి ప్రేమ ఈ ప్రేమను గుర్చిన సంగతులు వింటుంటే వారి మధ్య ఉన్న బంధం జ్ఞాపకం వస్తుంది తల్లి కుమార్తెకు మధ్యన ఉన్నటువంటి బంధం అలాగే భార్య భర్తల మధ్య ఉన్నటువంటి బంధం అలాగనే వీరు కొరకు ఒకరు ఆలోచన కలిగి ఉన్నారు ఎలాగ ఆలోచన కలిగి ఉన్నారు ఈ తల్లి కుమార్తెను చూడాలనుకుంది కానీ కుమార్తెగా వ్యాధి సంక్రమించకూడదు అనుకుంది డాక్టర్లు బహుశా ఆలోచన చేసి ఉంటారు నేను వారు ఒకరి గురించి ఒకరు ఆలోచన కలిగి ఉన్నాను అయితే నేను కనుమూసి లోపల నా కుమార్తెను చూడకుండా నేను కను మూయలేను మూయకూడదు అనుకుంది ఆ తర్వాత మనం చూసినట్లయితే విచారకరం వారెంత బలమైనటువంటి అద్భుతమైనటువంటి గుర్తించగలిగిన ప్రేమ కలిగి ఉన్నప్పటికి కూడా వారు కలకాలం కలిసి ఉండలేకపోయారు వారు ఒకరికి ఒకరు వేరైపోయారు ప్రేమ కలిగి ఉన్నారు అద్భుతమైన మనం చూసి గ్రహించవలసిన ప్రేమ వారు కలిగి ఉన్నారు అయితే ఆ ప్రేమ కలిగి ఉన్న వారు ఆ ప్రేమను ఈ లోకంలో ఉండగానే కలిగి ఉన్నారు ఆ తర్వాత వారు వేరైపోవలసి వచ్చింది ఎలా వేరైపోవాల్సి వచ్చింది అని అంటే తల్లి మరణించింది తల్లి సమాధులనికి వెళ్ళిపోయింది కుమార్తె మాత్రము సజీవురాలుగా భూలోకులు ఉంది భార్య చనిపోయింది భర్త మాత్రము సజీవుడు ఉన్నాడు ఈ ప్రేమ వారిని అప్పటికి జతపరిచిందే కానీ వారు ఒకరిని ఒకరు ఎడబాయకుని ఎంత మాత్రము నిలపలేకపోయింది ఈ ప్రేమ గుర్తించవలసిన సంగతులు అనేకమైనవి ఉన్నాయి అంతేకాదు ఈ ప్రేమ వారిని కలపలేక సరిపదా సరికదా వారు ఒకరినొకరు విడిపోవలసి వచ్చింది బహుశా నేను నీ కోసమే బ్రతుకుతాను అని ఒకరంటే నిన్ను నిన్ను విడిచి ఉండలేనని మరొకరంటే నీ కోసమే బ్రతుకుతాను నిన్ను విడిచి ఉండలేను అన్నవారు కూడా ఒకరినొకరు విడిపోవలసిన పరిస్థితి ఏర్పడింది మరణాన్ని జయించగలిగిన పరిస్థితి వారికి ఎవరికి లేకపోయింది ఎట్టి పరిస్థితులు వారు మరణ అధికారానికి లేదా ఆ యొక్క వైరస్ యొక్క ప్రభావం వచ్చిన వ్యాధికే వారి లొంగవలసి వచ్చింది వారు విడిపోవలసి వచ్చింది ప్రియ సహోదరులారా సోదరిలారా ఇక్కడ గొప్ప ప్రేమ మనకు కనబడుతుంది భార్యాభర్తల మధ్యనటువంటి ప్రేమ వారి నిబంధనను బట్టి వారు కలిగిన ప్రేమ అలాగనే తల్లి కుమార్తె మధ్య ఉన్నటువంటి ప్రేమ ఒకరిని మరొకరు కన్నారు ఒకరు మరొకరికి జన్మించారు దేవుని ఒక కృపను బట్టి ఆ బంధాన్ని బట్టి ఏర్పరచబడిన ప్రేమ ఎంత గొప్పది ఈ ప్రేమ అద్భుతమైనటువంటి పాఠాన్ని నేర్పిస్తుంది మనకి యోహన్ సువార్త పదిహేను అధ్యాయం చూసినప్పుడు ఒక అద్భుతమైన ప్రేమ మనకు కనబడుతుంది ఇక్కడ ఏమిటి ఆ ప్రేమ గ్రంథాలను వారు తెరవండి యోహాను సువార్త పదిహేను వాయిద్యం మనం చూద్దాం యేసు ప్రభు వారు ఆయన శిరువులో అప్పగించబడక మునుపు ఆయన తన శిష్యులకు తన ఉపదేశం చేస్తూ ద్రాక్షలిని నేను మీరు అని చెప్తున్న సమయంలో ఆయన చెప్తున్న ఒక మాట మనం చూద్దాం ఇక్కడ తొమ్మిది వచ్చిన మనం చూసినట్లయితే తండ్రి నన్ను ఎలాగో ప్రేమించను నేను మిమ్మల్ని అలాగును ప్రేమించి తిని అని శిష్యులకు చెప్తున్నాడు తండ్రి ఎలాగో నన్ను ప్రేమించను అలాగే నేను మిమ్మల్ని ప్రేమించాను అన్నాడు ఆ తర్వాత నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచిన ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొని ప్రేమ ఎందు నిలిచి అని చెప్తున్నాను ఆ తర్వాత పదకొండు వచ్చినలో అందు సంతోషము ఉండవాలనని ఈ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను అంటూ నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరికొకరు ఆ ప్రేమించునని ఈ ప్రేమించుకున్నట్టు నా ఆజ్ఞ అని చెప్పడం జరిగింది అంటూ పదమూడు వచ్చిన చెప్తున్నా ఒక అద్భుతమైనటువంటి ఆలోచన కలిగించే సందర్భాన్ని మనం చూద్దాం పదమూడో అధ్యాయం మనం చూద్దాం పదమూడో వచ్చును యోన్ స్వార్త పదిహేను అధ్యాయం తన స్నేహితుల కొరకు తన ప్రాణము కంటే ఎక్కువైన ప్రేమ కలవాడు ఎవడునూ లేడు తన స్నేహితుని కొరకు ప్రాణము కంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడు ఎవడునూ లేడు ఈ మాట ఆలోచన చేస్తే ఇది ఖచ్చితంగా మన దృష్టిని ఆకర్షిస్తుంది ఇందాక మనం మాట్లాడినటువంటి రెండు రకాల ప్రేమలో ఒక బంధం ఉంది తల్లి కుమార్తె మధ్య ఉన్నటువంటి బంధం మరొక బంధం ఏంటంటే భార్య భర్తల మధ్య ఉన్నటువంటి బంధం భార్య భర్తల మధ్య బంధం ఏమో వారి మధ్య నిబంధనను బట్టి ఒడంబడికి బట్టి కలిగింది తల్లి కుమార్తె మధ్య ఉన్నటువంటి బంధం ఏమో ఒకరు మరొకరిని కన్నారు ఈ కుమార్తె ఈ తల్లికి జన్మించింది జన్మ ద్వారా బయటకు వచ్చింది అది వారి మధ్య బంధం అయితే ఇక్కడ మాట్లాడుతున్నాడు ఒక స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైనటువంటి ప్రేమ గలవాడు ఎవడునూ లేడు నేను మీకు ఇచ్చిన వాటి నుండి మీరు నా స్నేహితుల ఇందురు అనేటువంటి సంగతి చెప్తున్నాడు నా ఆజ్ఞలనుసరించి మీరు నడిచినట్లయితే మీరు నా యొక్క స్నేహితులై ఉంటారు అనగా మీరు నాకు స్నేహితులైతే నేను మీ కొరకు ప్రాణము పెడతాను సంగతిని సంగతి యోహాన్సు వార్త పదవ అధ్యాయం చూసినప్పుడు ఇక్కడ ఒక అద్భుత మాట మనకు కనబడుతుంటది యోహన్సు వార్త పదవ అధ్యాయం అని చూసినప్పుడు ఇక్కడ అన్నాడు కదా పదో అధ్యాయం పదహేడు వచ్చిన యోహాన్సు వార్తలో నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు ఇందాక తండ్రి నన్ను ప్రేమించున్నాడు అన్నాడు కదా నేను తండ్రి ఆజ్ఞలు నెరవేర్చిన తండ్రి నేను ప్రేమిస్తున్నాడు కదా ఇదిగో ఎందుకు తండ్రి నేను ప్రేమిస్తున్నాడు అని అంటే ఇక్కడ అన్నాడు కదా నిందుని వల్ల నేను ఆ తండ్రి నన్ను అంటే నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను కనుక తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పాడు తర్వాత నా అంతట నేనే దానిని పెట్టను దాని పెట్టుటకు నాకు అధికారము కలదు దాన్ని తిరిగి తీసుకున్నకు నాకు అధికారము కలదని నా తండ్రి వల్ల నేను ఆజ్ఞ పొందుతున్నని ప్రభుని యేసు చెప్తున్నాడు ఇక్కడ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ కాదు లేదా తల్లి కుమార్తె మధ్య ఉన్నటువంటి ప్రేమ కాదు విశేషమైన ప్రేమ కనబడుతుంది ఏ విధమైన రక్త సంబంధం లేకుండా వింటున్నారా ఏ విధమైనటువంటి భౌతిక సంబంధం రక్త సంబంధం లేకుండా అయితే తన ఆజ్ఞ అనుసరించి నడుస్తారో వారి కొరకు తను ప్రేమిస్తానటువంటి మాటను వ్యక్తం చేస్తున్న యేసు క్రీస్తు ప్రభు వారు కనబడుతున్నాడు వారిని ప్రేమించినట్టు వారి కొరకు ప్రాణం కూడా పెడతాను కానీ సిద్ధంగా ఉన్నటువంటి సంగతి చెప్తున్నాడు ఈ ప్రేమను గురించి కొన్ని సంగతి మనం నేర్చుకుందాం ఎవరు ఆయన ఎందుకు ఇలాగను ప్రేమించవలసి వచ్చింది ఎవరిని ప్రేమించాడు ఎవరి కొరకు తన ప్రాణం పెట్టినటువంటి సంగతి ఆ వివరణ మనం చూడాలంటే ఒకసారి మనం రోమిలికి రాసిన పత్రిక మనం చూద్దాం స్నేహితులకు కొరకు ప్రాణం పెట్టువాడని చెప్పబడుతున్న ఈ యొక్క వ్యక్తిని గురించే చెప్పబడిన మరొక మాట మనం చూద్దాం రోమిలకు రాసిన పత్రిక ఆయుదవ అధ్యాయమని చూసినప్పుడు ఇక్కడ చెప్పబడుతున్న అద్భుతమైన మాట మనం చూద్దాం ఆరో అధ్యాయకు రాసిన పత్రిక మనం ఇంకా ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను ఏదైనాగా మనం ఇంకా బలహీనమై ఉండగా లేదంటే ఇంకా భక్తిహీనమై ఉండగా అన్నటువంటి మాట తర్వాత చెప్తున్నాడు క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను అన్నాడు ఇందాక స్నేహితుడి కొరకు ప్రాణం కంటే గొప్పవాడు లేడు మీరు నా ఆజ్ఞాను సృష్టించిన మీరు నాకు స్నేహితులైందురు అంటే మీరు నాకు స్నేహితులు అంటే మీ కొరకు నేను ప్రాణం పెడతాను కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పాడు మరి ఆయన గురించి ఇక్కడ ఏం చెప్తుందని అంటే మనం ఇంకా భక్తిహీనమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోట అరుదు నీతి కొరకు ఒకడు చనిపోట అరుదు అయితే ఏమన్నాడు చూడండి నీతి మంతుని కొరకు ఒకడు చనిపోట అరుదు ఎవడైనా ఒకవేళ మంచివాణి కొరకు తెగింపు వచ్చును అంటాడు నీతిమంతుని కొరకు ఒకడు చనిపోవటం అరుదంట అంటే మంచివాని కోసం మరొకడు చనిపోవడం అరుదంట అంతేకాదు తర్వాత చెప్తున్నాడు ఒకవేళ మంచివాణి కొరకు మరొకడు ఎవడైనా చని చనిపో తెగింపువచ్చు చూడండి ఇక్కడ తల్లి కుమార్తె విషయంలో ఉన్నటువంటి ప్రేమ ఇక్కడ వారు చేస్తున్న త్యాగం ఏమి లేదు అంటే వారి వారి ప్రేమను నేను తప్పట్టడం లేదు వారి ప్రేమను నేను తప్పట్టకుండా ఆ ప్రేమటువంటి బంధాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఆ బంధాన్ని బట్టి వారికి ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూనే లేదా వివరిస్తూనే ఇక్కడ ఏమి లేదనేటువంటి సంగతి తెలియజేస్తున్నానంటే ఇందులో వారి మధ్యన బంధాన్ని బట్టే ప్రేమ వ్యక్తం చేయబడుతుంది తప్ప వీరు ఒకరికొకరు వేరుగుండి ప్రేమిస్తున్న వారు కాదు సంగతిని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను అది ఇక్కడ చెప్తున్నాడు వాని కొరకు ఒకవేళ ఎవరైనా చనిపో తెగించవచ్చు అనగా ఏ విధమైన సంబంధం లేకుండా ఏ విధమైన రక్త సంబంధం లేకుండా ఏ విధమైన ఒడంబడికి లేకుండా ఉన్నప్పటికి కూడా ఒక వ్యక్తి కోసం మరొక వ్యక్తి చనిపోవచ్చు కానీ ఏమన్నాడు చూడండి అయితే ఎనిమిది దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచున్నాడు దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచున్నాడు ఎట్లనగా ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను ఎట్లనగా ఆయన మనం ఇంకా పాపులమై ఉండగానే దేవుడు తన కుమారుడుని యేసు క్రీస్తు లోకాన్ని పంపించాడు ఆ కుమారుడు మన పాపముల కొరకు చనిపోయాను తల్లి కుమార్తె బంధాన్ని చూసాం భార్య భర్తల మధ్య బంధాన్ని చూసాం భర్త భార్య ఒకరినొకరు ఎడబాయ లేకపోయారు చివరి క్షణాల్లో భార్య పరిస్థితికి భర్త వెళ్ళవలసిన అవసరం లేదు కానీ వెళ్ళడానికి సైతము తెగించాడు ఎందుకంటే తన భార్యను అతను ఎంతగా ప్రేమిస్తున్నాడు ఈమె తల్లి ఆ బిడ్డను చూస్తేనే కానీ నేను చనిపోలేను అనేటువంటి తన చివరి మాటలను వ్యక్తం చేసినప్పుడు ఆ తల్లి చూసేటువంటి అవకాశం ఆ బిడ్డకి ఇచ్చారు అయితే ఆ బిడ్డ తల్లి ఉన్న ప్రదేశానికి వెళ్ళాలని డాక్టర్లు కోరుకోలేదు చివరికి తల్లి కోరుకోలేదు ఈ ప్రేమలో రెండు వైవిధ్యమైనటువంటి కోణాలు కనబడుతున్నాయి అయితే ఇప్పుడు మనం చూస్తున్న ప్రేమ అయితే ఏ విధమైన బంధము ఏ విధమైన ఓడంబడిక ఏ విధమైనటువంటి సంబంధము లేదు ఒకవేళ ఎవరో మంచి వాని కొరకు ఒకటి చనిపోవడం అనేది సహజం లేదంటే ఒకవేళ అనిపోతే ఒకవేళ ఏదైనా అది ఎవరైనా తెగించి ముందుకు రావచ్చు మంచి వాని ఒకడు తెగించి ముందుకు రావచ్చు కానీ ఏమన్నాడు అందరూ పాపులై ఉన్నారు పాపులు కొరకు ఒకడు చనిపోవడం అనేది మాత్రము ఎలాంటిదో చెప్తున్నాను ఇక్కడ దేవుడు మన ఎడల ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు తన ప్రేమను ఎలాంటి ప్రేమ అది పాపల కొరకు చనిపోయేటువంటి ప్రేమ ఎవరు పాపులు లోకం అంతా కూడా పాపులే కదా దేవుని వాటిని సెలవిస్తుంది కదా ఏ భేదం లేదు అందరూ పాపం చేశారని మరి ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే ఎందుకు ఇలా చేయగలిగాడు అని అంటే అక్కడ దేవుని ప్రేమ కనబడుతుంది నీతిమంతుని కొరకు ఒకడు చనిపోవడం ఒకే మంచివాని కొరకు ఒకడు తెగించడం తన స్నేహితుడి కొరకు ఒకడు చనిపోవడం ఏమో అయితే భక్తీన్ల కొరకు పాపుల కొరకు ఒకడు చనిపోవడం అని మాత్రం ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి భక్తీన్ల కొరకు పాపుల కొరకు ఒకడు చనిపో తెగించాడు అని అంటే ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు అంటే ఈ ప్రేమను మనం ఖచ్చితంగా గుర్తించవలసిన వారమైనాం ఆలోచించవలసిన వారమైనాం ఆ ప్రేమను గుర్చిన సంగతులు తెలుసుకోవాల్సిన వారమైన్నాం భార్య భర్తల మధ్య ఉన్న ఆ ప్రేమ వారిని నిత్యము కల్పించలేకపోయింది కలిసి ఉండాలని తాపత్రయపడిన భర్త ఆ భార్యని కౌగులించుకుని ముద్దాడి అక్కడే ఉండడానికి ప్రయత్నం చేశాడు గాని ఆ భార్య ఆ భర్తను విడిచి వెళ్ళిపోయింది ఈ తల్లి ఎలాగైనా బిడను కావాలని కోరుకుంది ఆ శ్వాస విడిచే సమయానికి ఆ బిడ్తు ఉండాలనుకుంది కానీ కొద్ది క్షణాల్లో వేరే వేరైపోయారు ఆ ప్రేమ గొప్పది అద్భుతమైనటువంటి పాఠం మనకి ప్రేమను లాగిన మనం కలిగి ఉండాలని అయితే ఇక్కడ చూస్తున్న ఈ ప్రేమ మరింత అద్భుతంగా కనబడుతుంది ఎందుకంటే కొరకు కూడా చనిపోవ తెగించవచ్చు అంతేకాదు ఇక్కడే ఉన్నాడు కొరకు కూడా చనిపోట ఒకవేళ అరుదు భక్తిహీనుల కొరకు అనగా భక్తి లేని నిరుత్సాహం లోక్ జీవితం జీవిస్తున్న వారి కొరకు భక్తిహీనటువంటి మాట గురించి వివరిస్తూ ఎఫ్ఎస్ఎలకు రాష్ట్రపతి రెండో జంలో ఈ లోక మర్యాద చొప్పున నేర్చుకుంటున్నవారు తమ ఇష్టము చొప్పున తమ యొక్క మనస్సు చొప్పున శరీర కోరికలు చొప్పున ప్రవర్తించేవారు అన్నాడు వారు వారి కొరకు ఒకటి చనిపోవడం అనేది ఏంటి అన్నటువంటి సంగతి మనం ఆలోచన చేయాలి అక్కడ ఏం చెప్తున్నాడంటే మనడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు దేవుడు తన ప్రేమ ఎవరు భక్తిహీనులైనారు వారి పక్షంగా ఆయన వివరిస్తున్నటువంటి సంగతిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం చదువుదాం ఎందుకు ఇలా చేయవలసి వచ్చిందో మనం చదువుదాం యోహన్ రాసిన పత్రిక మొదటి పత్రిక నాలుగో అధ్యాయం యోహన్ రాసిన పత్రిక మొదటి పత్రిక నాలుగు యాజ్ చూసినప్పుడు ఇక్కడ చెప్పబడుతున్న సంగతులు నిజంగా దేవుడు ఎవరైనా అన్న సంగతిని మనకు వివరిస్తాయి యోహాన్ పత్రిక మొదటి పత్రిక నాలుగు యాజంలో ప్రియులారా మనం ఒకరినొకడు ప్రేమింతుము యోహాను తన యొక్క పత్రికలు చెప్తున్నాడు ఏదైనాగా ప్రేమ దేవుని మూలముగా కలుచున్నది అందరు పెట్టినారా ఈ భార్య భర్త మధ్య ఉన్న ప్రేమ ఈ తల్లి కుమార్తె మధ్య ఉన్న ప్రేమ ఆ ప్రేమను గురించి మనం ఆలోచన చేస్తూ వారి మధ్య ఉన్న ప్రేమ గొప్పదని మనం ఒకవేళ మన మాటల్లో మనం వివరించవచ్చు ఆ వివరిస్తున్న మాటలు బహుశా మనకు మరి ఎలాగో అర్థమవుతుందో తెలియదు కానీ గ్రహించిన వారికి అదొక గొప్ప ప్రేమగా అర్థమవుతుంది అయితే ఇక్కడ చెప్తున్న మాట చూడండి అసలు ప్రేమ అనేది దేవుని మూలంగా కలుగుద్ది అంట అంటే ఏమన్నాడు చూడండి ప్రేమించు ప్రతి వాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును ప్రేమించు ప్రతి వాడు అనగా ఎవరైనా ప్రేమను వ్యక్తం చేస్తున్నారంటే అతడు దేవుని ఎరిగిన వాడిగా ఉన్నాడు దేవుని ద్వారా ఆ ప్రేమను పొందుతున్నాడు అందుకే ఆ ప్రేమను వ్యక్తం చేయగలుగుతున్నాడు అదే మాట చెప్తున్నాడు దేవుని మూలంగా పుట్టిన వాడే దేవుని ఎరుగును దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అన్నాడు అంటే ప్రేమే దేవుని మూలంగా కలుగుతుంది అది ఎవరి మధ్యన ఏ విధమైనటువంటి ప్రేమ ఉన్నప్పటికీ ఆ ప్రేమకు మూల కారణము దేవుడు ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ దేవుని మూలంగానే కలుగుతుంది అయితే ఆ ప్రేమ కలిగిన దేవుడు తానేమి చేశాడు ఆ ప్రేమను తాను ఎలా వ్యక్తం చేశాడు ఆ ప్రేమ యొక్క లోతు ఎత్తు పొడుగు వెడల్పు ఎంతో మనం చూద్దాం తర్వాత చెప్తున్నాడు దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ వాడు దేవుని ఎరుగుడు అంటూ అన్నాడు మనం ఆయన ద్వారా జీవించినట్లు ఎందుకంట మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితి కుమారుని లోకంలోనికి పంపెను దీనివల్ల దేవుడు మన నుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడను దేవుడు తన కుమారుని పంపించాడు తద్వారా మనకు ఏం అర్థం అవుతుందంటే ఏం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఆయన మన ఎందు ప్రేమ ప్రత్యక్షం అవుతుంది అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని యోమాన్సు వార్థ అధ్యాయం పదహారు వచ్చిన మనం చూస్తాం కదా ఆయన ఎంతో ప్రేమించిన ప్రేమ ఎప్పుడు ప్రత్యక్షమైందంటే తన కుమారుడుని యేసు క్రీస్తును ఈ లోకానికి అనుగ్రహించడం ద్వారా అది ప్రత్యక్షమైంది ఈ లోకానికి అనుగ్రహించడం ద్వారా ఆయన తన ప్రేమను కనపరిచాడు ఆ ప్రేమ ద్వారా దేవుని కుమారుని యేసు క్రీస్తు ప్రభును ఆయన మన కొరకు అనుగ్రహించబడినట్టుగా చూస్తున్నాం ఆ ప్రత్యక్షతలోనే దేవుని ప్రేమ ఉన్నట్టుగా మనం గుర్తించగలుగుతున్నాం ప్రియ సహోదరులారా సోదరిలారా దేవుని ప్రేమను మనం ఆలోచించేద్దాం ఆయన ప్రేమించాడని సంగతి చెబుతున్నాడు ఆయన ప్రేమ స్వరూపని చెబుతున్నాడు ఆ ప్రేమ కలిగి ఆయన తన అద్వితీయ కుమారు లోకంలోనికి పంపించాడంట ఆయన లోకంలోనికి పంపించడంలో ఉద్దేశం తెలుసా మనల్ని ప్రేమించాడు కదా లోకలను మనల్ని అందరినీ కూడా ఆయన ప్రేమించాడు అన్న దాన్ని బయలుపరచడానికి రుజువు చేయడానికి లోకాన్ని పంపించాడు అంటే ప్రేమ అనేది కేవలం మాటల్లో కాదు ప్రేమ అనేది క్రియల్లో ఉండాలన్నమాట అంటే దేవుడు వ్యక్తం చేసిన ఈ ప్రేమ ఎవరి పక్షంగా వ్యక్తం చేస్తున్నది ఆలోచన చేస్తూనే అది క్రియలో చూపించాడు ఎవర పక్షంగా అని అంటే తర్వాత చెప్తున్నాడు మనము దేవుని ప్రేమించుతూ కాదు మనుషులు దేవుని ప్రేమించుతారని కాదు తానే మనలను ప్రేమించి తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమ తన కుమారుని పంపించను మనము దేవుణ్ణి ప్రేమించుతూ అని కాదు ఆయనే మొదటి మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా అనగా మన పాపముల భారము ఆయన మోయడానికి దేవుడు సంకల్పించి ఆయన ప్రేమను ఎలా వ్యక్తం చేస్తున్నాడంటే తన కుమారుని పంపించడం ద్వారా ఆ కుమారుడు మన కొరకు పాపమునకు ప్రాయశ్చిత్వం చెల్లించడం ద్వారా ఆయన ఆ ప్రేమను మనకి ప్రత్యక్షపరిచాడు తెలియపరిచాడు అందుకే అంటున్నాడు చూడండి మనము దేవుని ప్రేమించుతో అని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపను ఇందులో ప్రేమ ఉన్నది వింటారా ఇందులో ప్రేమ ఉన్నది దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ దేవుని మూలముగా కలుచున్నది ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు దేవుని ద్వారానే ఆయనే మనల్ని ప్రేమించాడు ఆయనే మనల్ని ప్రేమించాడు కాదు మనము ఆయన ద్వారా జీవించినట్లుగా వింటారా మనము ఆయన ద్వారా జీవించినట్లుగా ఆయనని లోకానికి పంపించాడు ఆయన పంపించాడు కనుక మన ఎందు ప్రేమ ఏంటన్నది అన్నది బయటకు వచ్చింది చాలామందికి యేసు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనికి తెలియదు యేసు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోని కంటే ఎవరి కోసం అనుకుంటారు కాదు క్రీ సోదరులరా సోదరిరా మర్చిపోకండి ఎవరును నశింపాలని చెప్పక సర్వలోక పాపములను మోసుకొని పోయేటువంటి దేవుని పిల్లని ఎవరు గురించి చెప్పడదు ఆ యేసు కృష్ణప్రభు ఈ లోకంలో ప్రతి మానవుడు కొరకు వచ్చాడు ఆత్మను కలిగిన ప్రతి ఒక్కరికి కూడా వచ్చాడు ఎందుకంటే ఈ ఆత్మ మరణంలోనికి వెళ్ళిపోతుంది కనుక ఆ మరణంలోని తప్పించడానికి రోమిలకు రాసిన పద్ధతి మనం చదువుతాం కదా ఆరో అధ్యాయం ఇరవై మూడు వచ్చినాం ఎలానగా పాపం వచ్చి జీతం మరణము అయితే దేవుని కృపారము మన ప్రభువుని యస్సుక్రహిస్తున్నందు నిత్య జీవము ఆ నిత్య జీవం అనుగ్రహించడానికే ఇక్కడ వచ్చాడు ఎవరు వచ్చారు ఇక్కడ చెప్తున్నాడు కదా ఆ దేవుడు తన అద్వితీయ కుమారు లోకంలోనికి పంపాను ఎందుకు ఆయన ద్వారా మనము జీవించినట్లుగా ఆయన ద్వారా మనం జీవించినట్లుగా అనగా పాపం వచ్చి జీతం మరణం ఆ మరణం మనం తప్పించబడి జీవించినట్లుగా దేవుడు తన కుమారుడిని పంపించాను ఆయన కుమారుడిని పంపించడం ద్వారా మన నుంచిన ప్రేమ ఏంటి బయలుపడుతుంది అంటే దేవుడే మనల్ని ప్రేమించాడు నీవు నేను ఈ లోకంలో పుట్టగా మునిపే నీవు నేను ఈ లోకంలో పుట్టకు మునిపే ప్రభుత్వ రాకడ పర్యంతము ఈ లోకంలో మనుషులు అందరి కొరకు కూడా వారు చేసే ప్రతి అతిక్రమాన్ని కూడా తన కుమారుని యేసు క్రీస్తుపురం మీద మోపి ఆ ప్రాశ్చిత్వం అంతా కూడా ఆయన చెల్లించినట్లుగా ఆయన మీద మోపి ఆయనను మన కొరకు బయలుపరిచాడు మన కొరకు అర్పించాడు అందులో ప్రేమ ఉన్నది ఎలాంటి పరిస్థితులు ఉన్నా మనకి ఎలాంటి పరిస్థితులు ఉండవు మనకి రోమిల్ రాష్ట్ర పత్రికలు అన్నాను కదా ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా చదువు ఒకసారి మరలా రోమిల్ రాష్ట్ర పత్రిక ఐదో జనం చదువు ఆరో ఏమనగా మనం ఇంకా ఎలైనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయిను నీతి మంతుని కొరకు సైతం ఒకడు చనిపోవటరుదు మంచి కొరకు ఒకవేళ ఎవడైనా చనిపో తెగింపు వచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెరడపరుచున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను ఎందుకని ఆయన మనలను ప్రేమిస్తున్నాడు ఎందుకని దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు ఇందులో ప్రేమ ఉందన్నటువంటి సంగతి మనం చూస్తున్నాం ఈ ప్రేమను మనం అర్థం చేసుకున్నప్పుడు పాపుల కొరకు ఆయన తను సిలువ బలియాగం అయ్యాడు అనే సంగతి మనం గ్రహించినప్పుడు ఇందులో ప్రేమ మన సంగతి మనం గ్రహించినప్పుడు మనం గ్రహించవలసిన మరొక సంగతి ఏంటి తెలుసా ప్రీ సోదరులరా సోదరులరా ఆ ప్రేమ ఎంత అద్భుతమైందో మనం గ్రహించాలి కొరకు ఒకటి చనిపోవడం పాపుల ఒకటి చనిపోవడం అంటే బహుశా ఈ మాటలు మనకు అర్థం కాకపోవచ్చు దాన్ని అర్థం చేసుకోవడానికి భక్తిహీనులు పాపులు అనేటువంటి వారి యొక్క స్వభావం అయినా ఉంటుందన్న సంగతి మనం గ్రహించాలంటే శిలువ మీద ఎలాడబడుతున్నటువంటి సిలువ మీద వేలాడబడుతుంది యేసు ప్రభు వారు లోకాసు వార్త ఇరవై మూడో యాజ ఇరవై నాలుగు వచ్చిన అంటున్నాడు సిలువులో వేలాడుతూ అంటున్నాడు తండ్రి వీరేమి కనుక వీరిని క్షమించమంటున్నాడు వీరేమి చేయొచ్చున్నారు వీరేరు గనక వీరిని క్షమించమంటున్నాడు ఇదేంటి వారేం చేయొచ్చున్నారు వారికి తెలియదా ఎందుకు తెలీదు నువ్వు యూదులు రాజువా అంటే అవునన్నప్పుడు నువ్వు యూదులు రాజువా ఐదుగో ఇదిగో నీ కిరీటం అని చెప్పి ముళ్ళ కిరీటం పెట్టారే నువ్వు యూదుల రాజువా అయిదుగోది నీకు వస్త్ర రాజు వస్త్రాలు తొడుగుతున్నావు అని చెప్పి అతనికి ఏ వస్త్రాలు తొడిగారు సాధారణమైన అంగీని తొడిగారే ఇదిగో నువ్వు రోజుల రాజువా అయితే ఇదిగో నీ రాజదండం అని చెప్పి ఒక రెల్లునిచ్చారే ఆయనను రాజుగా చేశారా ఆయన రాజుగా అయ్యాడని చెప్పి అవమానపరిచారా హేళం చేశారా అపహాస్యం చేశారా ఆ పరిస్థితి మనం గమనించినప్పుడు అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి యూదులు రాజుని పిలువబడుతున్నాడు ఆ శాపము పొందినవాడుగా సినిమా ఎవరు తండ్రి వీరేమి చేరు వీర కనుక వీరిని క్షమించుము అని అంటుంటే ఖచ్చితంగా లోకాసు వార్త మత్స్సు వార్తలో కొండ మీద ప్రసంగంలో ప్రభుని ఏ మత్స్సు వార్త ఐదోధ్యం నలభై నాలుగు వచ్చిన లోకాసు వార్త ఆరాజ్యం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాలో చేపడుతున్న మాటలు మనకు తప్పకుండా జ్ఞాపకానికి రావాలి ఏంటి ఆ మాటలు తెలుసా మీ శత్రువులు మీరు ప్రేమించండి అని చదువుదాం ఒకసారి మతార్త ఐదో అధ్యాయం నలభై నాలుగు వచ్చిన దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి దాని పొడుగు ఎత్తు లోతు ఎంతో వెడల్పోతో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఆ ప్రేమను మనం అర్థం చేసుకోలేనప్పుడు ఆయనను ప్రేమించలేం మనం ఆయనను ప్రేమించలేనప్పుడు ప్రభుని మనం స్వీకరించలేము ప్రభుని మనం స్వీకరించలేనప్పుడు మనకు ప్రేమ అనేది అర్థం కాకుండా ఉంటుంది అయితే దేవుడు అత్యంత గొప్ప ప్రేమ అతి గొప్ప ప్రేమ మన పక్షం కనపరిచాడు ఎలాగనంటే ఇదిగో భార్య భర్తల మధ్య ఉన్నటువంటి బంధము కన్నా తల్లి కుమార్తెల మధ్య బంధం కన్నా స్నేహితుల మధ్య ఉన్నటువంటి బంధం కన్నా ఒక నీతిమంతుడికి ఒక గొప్ప ఒక వాని మీద ఉన్నటువంటి ప్రేమ కన్నా ఈ ప్రేమ చాలా వైవిధ్యమైంది ఎలాంటిదంటే పాపము చేసిన వాణి ఎలాంటి వారంటే నరకమునక పాత్రులు ఎలాంటి వారంటే నాశనానికి పాత్ర ఎలాంటి వారంటే భక్తిహీనులు దేవునికి వ్యతిరేకులు దేవునామాన్ని అవమానపరిచి నామాన్ని తృణీకరించేవారు అలాంటి వారి కొరకు ఇది ఉదాహరణ దేవుని కుమారుడుగా పిలవడుతున్న ఈయనను సిలువేసి చంపారే వారిని ప్రేమించాడు ఆయన ఏ రీతిలో ప్రేమించారంటే తండ్రి వీరేమి వీరెరిగిన వీరెదిగి వీరిని క్షమించమని చివరికి శత్రువులను సైతము ప్రేమించగలిగినటువంటి ఆ ప్రేమ చదుదాం అతిస్ వార్త ఐదవ అధ్యాయము నలభై మూడు వచ్చిన నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించువని చెప్పిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా మీ పరలోకమందున మీ తండ్రికి కుమారులయిండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మేము హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి మీ పరలోకపు తండ్రికి మీరు కుమారు అనగా ఈ పరలోకపు తండ్రి ఈ లోకమున్నటువంటి బిడ్డలందరినీ కూడా తన చేతిలో చేతితో సృష్టించబడిన ఈ మనుషులందరూ కూడా నశించపోకుండా రక్షించబడాలని తన కుమారుని యేసు క్రీస్తు ప్రభుని ఆయన సమర్పించాడు అందులో ప్రేమ ఉందన్న సంగతి మనం చూసాం కనుక ఆ ప్రేమ ఆయన తన మంచివారి కొరకు పక్షంగానే చూపించాడంటే కాదు భక్తిహీనుల కొరకు ఎవరి కొరకు ప్రేమను వ్యక్తం చేశాడు పాపుల కొరకు అవిధేయుల కొరకు దేవుని నామాన్ని అవమానపరిచి తృణీకరించే వారి కొరకు దారి తప్పైన వారి కొరకు దేవుని అవమానపరిచే వారి కొరకు ఆయన కుమారుడిని యస్సు క్రిస్తులను పంపించాడు అందులో ప్రేమ ఉన్నది బంధము లేదు అనుబంధము లేదు రక్త సంబంధము లేదు దేవుని గట్టి పరిస్థితులను కూడా వీరి దగ్గర వారు కాదు దేవుని అవమానపరిచేవారు దేవుడిని అవమాహాలను చేసేవారు దేవుని నామాన అవమానపరిచిన వారిని ఈయన ఎదురు వెళ్ళి ప్రేమిస్తున్నాడు ఇందులో ప్రేమ ఉన్నది ఈ ప్రేమలో త్యాగం ఉన్నది ఈ ప్రేమలో సమర్పణ ఉన్నది ఈ ప్రేమ మనుషులను జతపరిచేది ఇందాక మనం చూసిన ప్రేమలో జతపరచబం లేదు వారు జతపరచబడిన కొద్ది క్షణాల్లో వేరైపోయారు వారు కలుసుకున్న ఆ ప్రేమను వ్యక్తం చేసిన కొద్ది క్షణాల్లోనే వారు వేరైపోవలసి వచ్చింది అయితే ఈ ప్రేమ మనల్ని జతపరిచేది ఉంది చదువుదాం యోహన్ రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం యోహన్ రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో ఈ ప్రేమ యొక్క విశేషాన్ని చెప్తున్నాడు ఏమిటా ప్రేమ యొక్క విశేషం అని చెప్తున్నాడు అంటే ఇక్కడ అంటున్నాడు కదా ఆ ప్రేమను గురించి మనం వివరిస్తూ చెప్తున్నాడు నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చిండు మనము ఆయన ద్వారా జీవించినట్లుగా మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాను ఆయన మన కొరకు ప్రాయశ్చిత్త ఆ కుమారుని పంపించాడన్న సంగతిని ఇక్కడ తెలియజేస్తున్నాడు తర్వాత మన నాలుగో అధ్యాయము మరి ఆ పద్దో వచ్చిన మనం చూసినప్పుడు అన్నాడు ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము అని చెబుతూ ఈ ప్రేమ లేనివాడు దేవుని ఎరుగుడవంటి సంగతిని తెలియజేస్తూ తర్వాత చెప్తున్న మాటలు మనం గమనిద్దాం ఇదే ఐదవ అధ్యాయం చూడండి ఒకసారి ఐదవ అధ్యాయం పదకొండవ వచ్చినము దేవుడు మనకు నిత్య జీవమును దయచేసాను ఈ జీవము ఆయన కుమారుని ఎందున్నది దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు అన్నాడు నువ్వు దేవుని కుమారుని అంగీకరిస్తే నీవు జీవ గలవాడు నువ్వు దేవుని కుమారుని అంగీకరించకపోతే నీలో జీవం ఉండదు అనగా దేవుని కుమారుని ఏ శుక్రీస్తున్నా నువ్వు విశ్వాసం ఉంచి వాక్యం చెప్తున్న ప్రకారం పాపక్షమాపణంతో బాప్తిసం పొందితే నువ్వు పాపు నుండి తప్పించబడి నువ్వు జీవాన్ని పొందుతావు అదే నీకు దేవుడు దాచుచ్చిన గొప్ప మేలు ఆయన ప్రేమ ద్వారా నువ్వేమవుతున్నావంటే జీవాన్ని కలిగి ఉంటున్నాం ఆ జీవం నిన్ను ఎవరితో కలుపుతుందంటే దేవునితో కలుపుతుంది చదువుదాం ఒకసారి తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం తీతుకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయంలో మనం చూసినప్పుడు మన యొక్క అదే పరిస్థితిని బట్టి మనం ఎలా ఉన్నాము అంటే ఈ లోక సంబంధించినటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాము అయితే చూడండి అంటున్నాడు మూడవ అధ్యాయం నాలుగు వచ్చిన మన రక్షకుడైన దేవుని యొక్క దయను మానవ ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చెప్పినే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు ద్వారాను మనలను మనల్ని రక్షించను మనం ఆయన కృప వలన వింటారా మనం ఆయన కృప వలన నీతిమంతులంగా తీర్చబడి నిత్యమును గుర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మొగుటకే దేనికి నిత్య బట్టి నిత్య జీవమును గుర్చి ఆ నిరీక్షణ మనం కలిగి ఆ యొక్క నిత్య జీవునకు వారసుల ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడిని యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను నిత్య జీవం మనం పొందినట్లుగా ఎక్కడుందా నిత్యజీవము యేసు ప్రభు మాట్లాడుతాడు తన శిష్యులతో శిష్యులతో మాట్లాడుతున్నాడు నేను మీకు స్థలము సిద్ధపరచు వెళుతున్నాను నేను స్థలంలో మీరు నుండి లాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అంటూ ఆయన చెప్తున్న మాటలకి తోమ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు యేసు ప్రభు నేనే మార్గము సత్యము జీవము ఏ జీవము నిత్య జీవము ఆ నిత్య జీవము ఆయన అనుగ్రహిస్తానటువంటి సంగతిని ఇక్కడ తెలియజేశాడు యేసు ప్రభునందు ఆ నిత్య జీవం మనకు అనుగ్రహించబడుతుంది ఎందుగో ప్రేమ కలిగిన వారి యొక్క ప్రేమ వారు మరణించినప్పుడు వేరైపోయింది ఆ ప్రేమ వారిని జతపరచలేకపోయింది ఆ ప్రేమ వారిని కలిసి ఉంచలేకపోయింది ఆ ప్రేమ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారు కలిగి ఉన్నప్పటికీ కూడా అది వారిని కలకాలం కల్పించలేకపోయింది అయితే ఈ దేవుని ప్రేమ అయితే ఆయన తన భక్తిహీనులు తన ఈ లోకంలో తన ప్రజల వారు భక్తిహీనులుగా పాపులు ఉన్నవారి ప్రక ఉన్నవారి కొరకు ఆయన కరుపరిచినటువంటి ఆ ప్రేమ అయితే ఎంత అద్భుతమైంది అయితే ఆ అద్భుతమైనటువంటి ప్రేమ ఏం చేస్తుందంటే ఈ మనుషులను దేవునితో కలుపుతుంది ఈ ప్రేమ దేవునితో కలిపి ఎల్ల కాలము కూడా దేవునితో జీవించినట్లుగా చేస్తుంది ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తే రెండు వచ్చినాల్లో మనం చదువుదాం కులశలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడు వచ్చిన కులశలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడు వచ్చిన మనం చూసినప్పుడు ఇక్కడ తన ప్రేమను గురించి మాట్లాడుతాడు ప్రేమ ద్వారా జరిగే సంగతులు చెప్తున్నాడు మరియు రెండవ అధ్యాయం పదమూడు మరియు అపరాధముల వలన శరీరం ముందు సున్నతి పొందక యూనిట్ వలనను మీరు మృతులై ఉండగా అపరాధం వలన శరీరం ముందు సున్నత పొందలేదు అపరాధం అనగా పాపాలను బట్టి శరీరం ముందు సున్నతి అంటే మీరు ధర్మశాస్త్ర సంబంధులు కాదు అంటే అన్ని జనులు వారి గురించి మాట్లాడుతూ మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత పూర్వకమైనటువంటి వ్రాతరూపకమైన ఆజ్ఞానం మన మీద రుణముగాను మనకు విరోధముగాను పత్రమును స్నేహులతో సిలువ కొట్టి దాని మీద చెవి రాతను తుడిచివేసి మనకు అడ్డకం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసను మన అపరాధాన్ని క్షమించి ఆయనతో పాటు కలిసి జీవించే భాగ్యం ఇచ్చాడు ఇంకా అద్భుతం అన్నమాట ఎఫ్ఎస్సీలకు రాష్ట్ర పత్రిక రెండో జీలో కనబడుతుంది ఇంకొద అద్భుతం ఎక్కడ చూడండి రెండో నాలుగు వచ్చిన ఆయనను దేవుడు కరుణ సంపన్నుడై ఉండి మన మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమను బట్టి ఏం చేశాడంట క్రీస్తు మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహాదేశము రాబోయుగమంలో కనుపరిచిన నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టుకున్నాను పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టుకున్నాను భార్య భర్తల మధ్యన ప్రేమ వారిని నిత్యము కల్పించలేకపోయింది తల్లి కుమార్తె మధ్యన ప్రేమ గొప్ప ప్రేమ అమోఘమైనటువంటి ప్రేమ అది వారిని కల్పించలేకపోయింది అయితే అన్యాయస్తుల కొరకు అక్రమార్కుల కొరకు భక్తి కొరకు పాపుల కొరకు దేవుడు చూపించిన ప్రేమ ఉందే శత్రువుల కొరకు ప్రేమను వ్యక్తం చేయమని చెప్పి చేసి చూపించిన ప్రేమ ఉందే నిన్ను నిందించే వారిని నిన్ను తృణీకరించు వారి కొరకు నువ్వు చూపించవలసిన ప్రేమ ఉందే ఆ ప్రేమ ఏమైతే ఆయన బోధించాడు ఆయన చేసి చూపించాడు అలాగ చేసి చూపించిన దేవుని యొక్క ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు ఎవరి ద్వారా క్రీస్తు ద్వారానే మనకు ప్రత్యక్షమైంది ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు ఈ లోకంలో ఉన్న పాపులందరి కొరకు సమస్త మానవాళి కొరకు కూడా ఆయన క్రయధనముగా ప్రాయశ్చిత్వము చెల్లించి మన కొరకు చనిపోడు ఇందులో ప్రేమ ఉంది ఈ ప్రేమ నిన్ను వేరు చేయట్లేదు ఈ ప్రేమ నిన్ను జీతపరుస్తుంది ఈ ప్రేమ దేవునితో ఉండేలా చేస్తుంది ఈ ప్రేమ దేవుని ఎల్లప్పుడూ చూసేలా చేస్తుంది ఇప్పటి కాలంలో మాత్రమే కాదు ఎల్ల కాలము దేవునితో పాటుగా యుగ యుగాలు ఉండేటువంటి భాగ్యం దేవునితో పాటుగా నీవు ఎల్లప్పుడూ జీవించే భాగ్యము తీతిపత్రిక మూడో అధ్యాయంలో మనం చూసిన కొలసి భద్రిక రెండో అధ్యాయము ఏపీసీ పత్రిక రెండో అధ్యాయంలో చూస్తే అద్భుతమైన రీతిలో పాపముతో చచ్చిన మనము పాపముతో నాశయం చెందిన వారిని మనల్ని క్రీస్తులతో ఆయన ప్రేమించి మనల్ని బ్రతికించి క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టాను ఆయనతో పాటుగా జీవింపజేసాను పరలోక సంబంధమైన నిరీక్షణ కలిగి ఇందులో ప్రేమ ప్రేమైనది ఇంత గొప్ప ప్రేమ మనుషుల్లో ఉందా ఇంత గొప్ప ప్రేమ ఎవరైనా అనుగ్రహించగలరా అంత గొప్ప ప్రేమ ఈనాడు అందుబాటులో ఉన్నప్పుడు ఆ ప్రేమను స్వీకరించడానికి మనం ప్రయత్నిద్దాం ఆ ప్రేమను ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టడానికి మనం ఏ విధంగా కూడా అలసత్వం ప్రదర్శించద్దు ఆ ప్రేమ ఎంత బలమైందంటే తన ప్రియ కుమారుడైన ఏకైక కుమారుడైన అద్వితీయ కుమారుడైన తన ప్రభు అయినటువంటి యేసుని లోకంలో మన కొరకు ఆయన అర్పించాడు ఆ ప్రేమలో త్యాగం ఉన్నది ఆ ప్రేమలో సమర్పణ ఉన్నది ఆ ప్రేమలో ఐక్యత ఉన్నది ఆ ప్రేమలో బంధమున్నది ఆ ప్రేమ ఎల్ల కాలము యోగ యుగమును ఉంటుంది ఆ ప్రేమ మనుషులను విడదీసేది కాదు ఆ ప్రేమ మనుషులను జతపరిచేది అలాంటి దేవుని ప్రేమ నువ్వు కలిగి ఉన్నావా లేకపోయినట్లయితే దేవుని కుమారుడుని యేసుక్రీస్తు ప్రభు సువార్తను వినండి ఆయన సువార్త విని ఆయన సువార్త ద్వారా దేవుడు ఎలాగ ప్రేమించాడు ఇంతవరకు చెప్పబడిన మాటలను మరొకసారి గమనించండి చదవండి నేర్చుకోండి యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడిని ఎరగండి ఆయన మన కొరకు విమోచన క్రైధనముగా ప్రాయశ్చిత్తము చెల్లించడానికి లోకానికి వచ్చాడు అందులో ప్రేమ ఉంది ఆ ప్రేమ తనేని దేవుడు తన కుమారుడు ద్వారా ఆయన వ్యక్తపరిచాడు ఎలైనగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను దేవుడు లోకమును ప్రేమించను కాదు ఎంతో ప్రేమించాను ఎంత ప్రేమించాడంటే ఆ ప్రేమలో త్యాగము ఎంత ప్రేమించడంటే ఆ ప్రేమలో బంధం ఎంత ప్రేమించాడంటే ఆ ప్రేమ అందరికీ ఎంత ప్రేమించారంటే ఆ ప్రేమ అందరికీ సమానంగా ఎంత ప్రేమించారంటే ఆ ప్రేమ కలకాలము ఆ ప్రేమ కలకాలం మాత్రమే కాదు నిత్య జీవనానికి మనం నడిపిస్తుంది ఆ ప్రేమను మీకు పొందాలని ఆశ ఉందా ప్రభుని యేసుక్రీస్తుని రక్షకుడిగా మీరు నమ్మండి ఒకవేళ మీరు నమ్మినట్లయితే ఆయన కొరకు మీరు మరణ పరితము విశ్వాసపూర్తంగా మీరు జీవించి ఆ నిత్య జీవనానికి మీరు ప్రవేశించాలని కోరుతూ ఇంత అద్భుతమైనటువంటి ప్రేమ కనిపరిచిన దేవాది దేవునికి ఆయన క్రీస్తు నామంలో వారి స్థుతులు సమర్పిస్తున్నాను ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఈ ప్రసంగ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం ఈ ప్రార్థనలో మరి ఈ వైరస్ ప్రభావం చేత ఇబ్బంది పడుతున్న అనేక మంది ప్రజలకు మరి మేలు చేస్తున్నటువంటి పాత్రికేయుల కొరకు మనం ప్రార్థన చేద్దాం వారు చాలా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది అయితే ఈ వైరస్ బారిన పడ్డారని సంగతి మనం విన్నాం వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం వారితో పాటుగా ఆ వారికి మేలు చేయాలని అనగా వైరస్ ప్రభావం చేత బాధపడుతున్న బాధింపబడుతున్న వారికి మేలు చేయాలని విస్తృతమైనటువంటి ఆ సేవా కార్యక్రమాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు దేవుడు వారిని దీవించాలని అలాగనే విదేశాలు ఉన్న వారి కొరకును కూడా మనం ప్రార్థన చేద్దాం అలాగనే మరి వైద్యం కనిపెట్టదు పడ్డదనే సంగతి విన్నాం మరి ఎంతవరకు నిజమో తెలియదు మరి ట్రయల్ జరుగుతుంది మే ఒకటి రెండు మూడు తారీఖుల్లో దాని యొక్క ఫలితాలు వస్తాయని చెప్పడం జరుగుతుంది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని దేవునికి మనం ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన తెలియజేద్దాం మరి ప్రార్థనలు మీరు అందరూ కూడా ఏకీపించాలని కోరుతున్నాం ప్రార్థించుకుందాం ప్రేమ గల మాతండ్రి పరిశుద్ధరా నీ ఘనమ నామను కృతజ్ఞత ఆస్తులు సమర్పిస్తున్నాం మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సమయంలో నీ కుమారుని యస్సుక్రీస్తున్న మీరు కనపరిచిన ప్రేమను మేము చూస్తాం ఆ ప్రేమలో గొప్ప బంధం ఉంది మనుషులను విడదీ లేనిచ్చి జీవపు బంధం ఉంది పరలోక సంబంధ నిరీక్షణ ఉంది నా తండ్రి ఆ ప్రేమ మమ్మల్ని ఎప్పటికి కూడా శాశ్వత కాలం నీతో ఉంచుతుంది అటువంటి ప్రేమ మా పక్షం అనగా నీకు విరోధులము గాను పాపులము గాను భక్తిహీనులను గాను మీ చేత ఎంత మాత్రము ఎన్నిక పొందలేనటువంటి వారు జీవిస్తారు మా పక్షంగా మీరు చూపించారు ఇంత అద్భుతమైన చూపించారు ఎలా ఇందులో ప్రేమ ఉంది మీరు ప్రేమ స్వరూపి అందును బట్టి నీకు కృతజ్ఞత ఆస్తులు సమర్పిస్తూ ఈ ప్రేమ కలిగిన నీ పక్షంగా తండ్రి మేం చేస్తున్న మా ఈ మీరు ఆలకించండి నా ఈ కరోనా వైరస్ ప్రభావం మమ్మల్ని కాపాడండి మమ్మల్ని సంరక్షించండి మమ్మల్ని భద్రపరచండి నీకు స్తోత్రాలు మాతో పాటుగా ఇంకా అనేక మంది ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పడుతున్న వారు అన్నారు వారు సమయంలో జ్ఞాపకం చేసుకోండి ఎవరి కొరకు ప్రయాసపడుతున్న పాతికేయుల కొరకును మరి వైద్యుల కొరకు నర్సుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రార్థన ఆలకించండి ఇతర దేశాల్లో ఉన్నటువంటి బిడ్డలు తండ్రి వారు చాలా ఇబ్బంది పడుతున్నారు సంగతి విన్నాం ఈ వైరస్ బారిన పడి బిడ్డలు ఉన్నారు ఆ ధైర్యంతో ఆత్మహత్యలు చేసుకున్న బిడ్డలు ఉన్నారు వారు ప్రార్థిస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం కనికరించిన మా తండ్రి ధైర్యం ధరించండి ఇదిగో ధైర్యం సడల వారికి ధైర్యం అనుగ్రహించేవాడు నీవే ఉజ్జీవింపజేవాడు నీవే లేవనెత్తు వాడు నీవే కనుక వారు ధైర్యమును పొందినట్లుగా నీ వైపు చూచి నీ వాక్యం బట్టి ధైర్యం పొంది నీ ఎడల మరింత తండ్రి విశ్వాసముతో వారు జీవిస్తూ ధైర్యం పొందుకుని వారు ధైర్యముగా ఈ పరిస్థితిని ఎదురేగినట్లుగా మీ సహాయం దయచేయమని అతి త్వరలోనే ఈ యొక్క వైరస్ ప్రభావాన్ని మమ్మల్ని అందరినీ తప్పించగలని కోరుతూ ఎవరైతే ఏ విధంగా తండ్రి వారు ప్రయాసకొచ్చి ప్రయాసపడుతూ అనేకులకు సహాయపడుతున్నారు వారిని అందరిని మీరు దీవించి రెట్టింపు ఆశీర్వాద వరకు దయచేయమని మేమును కూడా అటు వారం గుండగలు మమ్మల్ని కూడా ప్రేరేపించమని కోరుతూ నీకే ఘనత ఆరోపించుకుంటూ తల వచ్చిన ప్రతి బిడ్డపని ఆశీర్వాదం ఉంచమని బలహీనను వ్యాధిగ్రస్తులను చిన్న బిడ్డలను చిన్న బిడ్డల తల్లును ప్రతి ఒక్కరిని మీరు పేరు జ్ఞాపకం చేసుకుని దీవించడాన్ని కోరుతూ నీకే ఘనత మహిమ ఆరోపించుకుంటూ నీ కుమారుని ఎస్సు క్రీస్తు ప్రభునందు మీరు చూపించిన గొప్ప ప్రేమ కొరకే నీ కృతజ్ఞత ఆస్తులు సమర్పిస్తూ సడైన వారిని మీరు ధైర్యపరచమని ఆర్థిక పరిస్థితులు రాబోతున్న కాలంలో ఎంతో మరి దయానీయంగా ఉండబోతున్నాయని చిన్న భిన్నమైపోతున్నాయి సంగతి మా మనసులో ధడ వణుకు పుట్టించినప్పటికీ గో ధైర్యం పుట్టించు నీ ఘనమైన నామను ఆశ్రయించి సర్వశక్తి గల మహాదేవుడు నీ వైపు చూస్తూ నీ వలన ధైర్యం పొందు ముందు కొనసాగుతుండగా మా భవిష్యత్తుని మీరే పదిలిపరచమని మా అధికారులు నాయకులను మంత్రులను ముఖ్యమంత్రులను ప్రధానమంత్రిని మీరు ఆశీర్వదించి నీ జ్ఞానంతో నింపి వారు జ్ఞానం సజీవుడైన దేవాడు నీ వైపు చూస్తూ నీ ద్వారానే బలమును జ్ఞానం నడిపించినట్లుగా నీ సహాయం చేసి మా దేశమును కాపాడమని ఇతర దేశములను కూడా మీరు భద్రపరచమని వారిని కూడా నీ వైపు చూసినట్లుగా వారిని ప్రేరే పెంచమని కోరుతూ మా ఈ ప్రార్థన మా ప్రభుని కుమారుడును లోకరక్షకుడైన క్రీస్తు నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్